థ్యాంక్ యూ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్. ఏమైనా గురించి తెలుసుకోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తా కింద, వెళ్ళి చెక్ చేయండి ఒకసారి. ఓకే గైస్, మన ఛానల్కి అయితే వెల్కమ్. అండ్ నెక్స్ట్ మన స్టాప్ అయితే విజయవాడ దర్శనం అయితే అయిపోయింది, కనకదుర్గమ్మ తల్లిది. అండ్ నెక్స్ట్ మనం కొండపల్లి పోర్ట్కి వెళ్తున్నాం. మార్నింగ్ కదా, టిఫిన్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి డైరెక్ట్గా కొండ దగ్గరికి వెళ్ళిపోయి కలుసుకున్నాం. హోటల్ పేరు అమ్మ హోటల్ అంట. చట్నీ మాత్రం సూపర్, అదిరిపోయింది. ఇక మన రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. మనం ఇంకొక 10 కిలోమీటర్స్ వెళ్ళిపోతే పోర్టుకి అయితే వెళ్ళిపోతాం. మొత్తం అప్రాక్సిమేట్లీ 30 కిలోమీటర్స్ ఉంటుంది విజయవాడ నుంచి ఇక్కడ కొండపల్లి పోర్టుకి అయితే. సో మనం ఎర్లీగానే బయలుదేరినాం అనుకో, తొందరగా వెళ్ళిపోతాం, రీచ్ అయిపోతాం. మొత్తానికైతే మేము కొండపల్లి పోర్టు అటు సైడ్ ఉంది, కాకపోతే మేము కొంచెం పైకి వచ్చేసినాం. ఇంకా ఇప్పటివరకు అయితే మేము మా వరకే ఉండవని అనుకున్నా, చాలామంది అయితే వచ్చారు. చూడండి బైకులు. ఇక మనం అయితే ఇక్కడ నుంచి కొంచెం వ్యూ అయితే చూసిన తర్వాత మనం పోర్టుకి వెళ్ళిపోదాం. మనం నెక్స్ట్ రిపబ్లిక్ డే వెళ్దామా? అందరు వెళ్ళిపోతారు, ఇక వాళ్ళు వ్యూ చూసేసిరా ఇక్కడ నుంచి. మనమైతే ఇక్కడ వ్యూ పాయింట్కి వచ్చేసినాం. పైనుంచి వ్యూ అయితే మస్తు కనబడుతుంది, కాకపోతే కొంచెం స్నో ఉండడం వల్ల అయితే సరిగా వ్యూ అవపడట్లేదు. మాకు బాగా అవపడుతుంది కొంచెం చూడడానికి, కానీ కెమెరాలో అయితే అంత క్యాప్చర్ చేయలేదు. ఇక్కడ నుంచి అయితే ఒక ఫ్లైఓవర్ కనబడుతుంది. ఫ్లైఓవరేనా అది? ఫ్లైఓవర్ కాదు, సంథింగ్ ఒక కట్ట మీద అయితే రోడ్డు ఉంది, సంథింగ్ అట్లా కనబడుతుంది. అండ్ మేబీ ఇది కొండపల్లి అనుకుంటా. ఇక్కడ నుంచి కొన్ని విద్యుత్ కేంద్రం ఏదో సంథింగ్ కనబడుతుంది అది కూడా. సో ఇక్కడ నుంచి అయితే వ్యూ మస్తుంది. ఇది చూసిన తర్వాత మనం ఇక నెక్స్ట్ పోర్టుకి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం విషయాలన్నీ మాట్లాడుకుందాం. ఒక్కసారి వ్యూ చూడండి. సో వ్యూ అయితే అది, కాకపోతే కొంచెం స్నో ఉండడం వల్ల అయితే మనకి ఎక్కువ వ్యూ అవపడట్లేదు, కెమెరాలో క్యాప్చర్ చేయలేకపోతుంది. మాకైతే కొంచెం మంచిగా కనబడుతుంది, ఎందుకంటే ఇది ఎర్లీ మార్నింగే కాబట్టి స్నో ఉంది. లేకపోతే మాత్రం కొంచెం ఫ్రీగా అయితే ఉండేట్టునే మస్తు వ్యూ అవపడేది మీకు కూడా. కొండపల్లి పోర్టుని ఒక్కసారి పైనుంచి వ్యూ చూడండి ఎట్లుందో. మొత్తానికి మనమైతే కొండపల్లి పోర్టుకి వచ్చేసినాం. ఇది ఎంట్రన్స్, లోపలికి పోదాం. రండి. ఎగ్జాక్ట్లీ 9:40 సో మనకి అయితే 10 నుంచి అలో చేస్తారండి లోపలికి. వెయిట్ చేస్తాను. మొత్తాన్ని లోపలికి అయితే ఎంట్రీ చేసినాం. ఇక్కడ మనకి దీనికి సంబంధించిన కోటకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. రైట్ సైడ్లో అయితే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. దీన్ని నాకు చూపిస్తుంది లేఅవుట్, కోటకు సంబంధించిన మొత్తం లేఅవుట్. బాక్స్ 7 రాణి మహల్ ఇదేమో. 8 ఉంది కదా, 8 ఏమో మార్కెట్ యార్డ్, 10 వచ్చేసి గ్రానరీ, అండ్ 11 జైలు. ఇన్ఫర్మేషన్ మొత్తం కింద ఉంది. ఇక్కడ తెలుగులో ఉంది అండ్ ఇంగ్లీష్లో కూడా ఉంది, ఎవరు వచ్చినా అర్థమవుతుంది. ఫస్ట్ అయితే వీటిని మీరు ఫోటోలు తీసుకొని పోయారనుకో, మీరు లోపలికి పోయేటప్పుడు కూడా ఈజీగా అర్థమైంది, అంటే ఏది ఎక్కడ ఉందనేది ఈజీగా అర్థమైపోయింది మీకు ముందే. ఇప్పుడు మనం ఇక లోపలికి వెళ్ళిపోదాం డైరెక్ట్. చూడండి ఇక్కడ నుంచి, లోపలికి పోయిన తర్వాత మాట్లాడుకుందాం. మళ్ళీ ఇంకొక స్పెషల్ కూడా ఉంది ఇక్కడ, అది కూడా చూపిస్తాను. అని అది ఇదే సంథింగ్, ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్ ఎక్కించుకొని ఇక్కడ ఉన్న బొమ్మల్ని స్కాన్ చేస్తే దానికి సంబంధించిన ఏ బొమ్మని స్కాన్ చేస్తే ఆ బొమ్మ మనతో మాట్లాడుతుంది అన్నమాట సెల్లులో. లోపలికైతే ఎంటర్ అవుతున్నాం మనం. కొండపల్లి పోర్ట్
ఫస్ట్ అయితే కొంచెం మనకి మ్యూజియంలా కుతుబ్ షాయిస్ గ్యాలరీ అంట. ఫస్ట్ ఇటువైపు ఇటేమో కొండపల్లి పోర్టు సంబంధించింది మొత్తం కనబడుతుంది మీకు హిస్టరీ. ఇక్కడ చూడండి తెలుగులో రాశారు. మన లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ రైట్ సైడ్ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ ఉంది. రైట్ సైడ్ ఏమో మనకి కులుబ్ కుతుబ్ షాయి సంథింగ్ వాళ్ళకి సంబంధించిన విశేషాలు ఉన్నాయి. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చిన తర్వాత అయితే కోటకు సంబంధించిన హిస్టరీ ఉంది మొత్తం. అసలు కోట ఏంది, కథ ఏంది, దాని పురాతన వస్తువు అసలు మొత్తం ఎట్లా స్టార్ట్ అయింది, ఎట్లా ఎస్టాబ్లిష్ అయింది, ఎక్కడుంది అని మొత్తం ఇంట్రెస్ట్ హిస్టరీ అయితే ఉంది దీని మీద. ఇదంతా లేఅవుట్ చూసేది కదా, ఇక్కడ ఒక లేఅవుట్ ఉంది, ఇంకా అక్కడ ఇంకా క్లియర్గా ఉంది, అది తర్వాత చూపిస్తాను మీకు. ఇక్కడ మనకి ఇంకో విషయం ఏం చెప్పాలంటే, ఇది దీన్ని బ్రిటిష్ వాళ్ళు కూడా ఆక్రమించుకున్నారు. బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకున్న తర్వాత వాళ్ళకి సంబంధించిన రక్షక దళం అంటే సైనికులు ఉంటారు కదా, వాళ్ళని కూడా ఇక్కడ ఒక మిలిటరీ ఆర్మీ ఉంటుంది కదా, ఆర్మీ సోల్జర్స్ ఇవన్నీ సంథింగ్ ఒక గుడారం ఏర్పాటు చేసుకుంటారుగా, దాని లెక్క బ్రిటిష్ వాళ్ళు దీన్ని ఉపయోగించుకున్నారు. రండి ఇక్కడ లేఅవుట్ చూడండి, ఇక్కడ మంచిగా మారుతుంది, క్లియర్ పిక్చర్ ఇచ్చేసిండు. కుతుబ్షాహీ కాలంలో అయితే మంచిగా డెవలప్ అనేది అనమాట, అంటే ఏదైనా వ్యాపారాలు బిజినెస్ సంబంధించిన అలాంటివి ఏదైనా చేయడానికి చాలా డెవలప్ అయితే చేశారంట దీన్ని. కాలంలోనేమో ఇది పరిపాలించేటప్పుడు రాజధాని ఏమో గోల్కొండ వీళ్ళకి, కుతుబ్షాహీలకి. కొండపల్లి డాన్సింగ్ డాల్, రాజుల చరిత్ర అంట చాలా ఉంటుంది చదివితే మనకి. కాబట్టి చూపిస్తాను నేను స్పీడ్గా చూపిస్తాను కొంచెం, ఎందుకంటే మనకి లెంత్ ఎక్కువైతుంది మళ్ళీ వీడియో, మీకు కూడా ఇంట్రెస్టింగ్ ఉండదు. సో రెడ్డి రాజుల చక్రవర్తి వంశోక్షమంట, రెడ్డి రాజులు సంథింగ్ ఇక్కడ ఉందండి. ఇది చూడండి, చూడండి, ఇది చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఇది కూడా వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అని ఉన్నాయి. మసలూరి నాయకులు, మీరు ఎవరైనా హిస్టరీ చదివితే మాత్రం వీళ్ళ గురించి కూడా వచ్చింది మసలూరి నాయకుల గురించి. దీని గురించి హిస్టరీ చాలా ఉందనుకుంటా నాకు తెలిసి. ఇవి చూడండి కొండపల్లి బొమ్మలు. కారణం తెలిసిందే, కొండపల్లి అనే పేరు రాగానే కొండపల్లి బొమ్మలు ప్రసిద్ధి చెందాయని. అవి ఇవే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.